హాయ్ స్టూడెంట్స్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అంటే నోటిఫికేషన్లో ఉండేటటువంటి అన్ని అంశాలు నోటిఫికేషన్ పూర్తిగా విడుదల కావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీకు భయపడే విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్స్ అతి తక్కువ సమయంలోనే ఇవ్వడం అనేటువంటిది మిమ్మల్ని ఒక రకంగా ఒళ్ళు వణుకు గురి చేసేటటువంటి అంశం. ఈ విషయం గురించి మనం ఇంతకుముందు నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఏ ఎగ్జామ్కైనా సరే ఈ గవర్నమెంట్లో అతి తక్కువ రోజులు 40 నుంచి 50 రోజులు మాత్రమే ఇస్తున్నారనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. అయితే ఈ ఎగ్జామ్కి కూడా మీరు కానీ గమనిస్తే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా మీకు 50 రోజులు 55 రోజులు మధ్యలోనే సమయం ఉంది. అంటే జనవరి 22వ తారీఖు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. అదే రకంగా ఎస్ఐ అయితే ఫిబ్రవరి 19వ తారీఖు నాటికి జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే ఎస్ఐ కొద్దిగా సమయం ఉన్నా కూడా ఇదే కానిస్టేబుల్ ఎక్కువ మంది రాసేటటువంటి ఈ కానిస్టేబుల్కి మాత్రం చాలా చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడు కూడా 45 రోజులు ప్రాణ ఫ్యాక్షన్ వేసుకోండి. దానికి కావాల్సినటువంటి టైం టేబుల్ నేను పక్కాగా మీకు అందిస్తాను. అద్భుతంగా మీరు పరీక్షల్లో ముందు ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఫిజికల్ టెస్టులకు ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫిజికల్ టెస్టుల కన్నా కూడా మీరు కానీ గమనిస్తే ముందు ఈ ప్రిలిమ్స్లో మీరు ముందెక్కడానికి అవకాశం ఉండాలి. రకరకాల కేటగిరీకి ఇప్పుడు దాదాపుగా తీసుకుంటే 30%, 35%, 40% క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకు ఈ ఫిజికల్ టెస్టులకు కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి 45 రోజులు చాలా కీలకంగా పరీక్షల వైపుకు మాత్రమే దృష్టి వెంచి చదివిన దాన్ని ప్రతిరోజు పరీక్ష రూపంలో గుర్తించుకోండి, రాసి ప్రాక్టీస్ తెచ్చుకోండి. మరి ఇక్కడ మనం ఈరోజు మనం ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఈ ప్రెస్ నోట్కు సంబంధించినటువంటి జీవో మెన్షన్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం గమనిద్దాం. ఈరోజు ఇచ్చినటువంటి దాంట్లో మనం కానీ గమనించినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ పర్ సంబంధించినటువంటిది 315, అదే ఏఆర్కి 96 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్కి అయితే ఇది మెన్ ఉమెన్ ఇద్దరు రాసుకోవచ్చు, 3580 పోస్టులను ఇవ్వడం జరిగింది. అదే రకంగా పోలీస్ కానిస్టేబుల్ అయితే 2520 పోస్టులు, మొత్తం 6100 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను అతి తక్కువ సమయంలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. మీరు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అందరికి కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చివరి వరకు చూడండి, తక్కువ సమయంలో మీకు తెలుగులో విషయాలన్నీ చెప్పేస్తాను. మరి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, ఇప్పుడు మనకు పోస్టుల గురించి ఒక క్లారిటీ వచ్చింది. 6100 పోస్టులు, ఎక్కువ మంది రాసేటటువంటి కానిస్టేబుల్ మనం చూసుకుంటే మరి మెన్ ఉమెన్ ఇద్దరు రాసేటటువంటి 3580 పోస్టులేమో పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించినటువంటి. ఏపీఎస్పి సంబంధించినటువంటిది ఇది పురుషులు మాత్రమే రాస్తారు, స్త్రీలకు అలా ఉండదు. కాబట్టి అది ఒక 2520 ఉంది. మొత్తం 6100 పోస్టులు కానిస్టేబుల్తో కలిసి మంచి పోస్టులు. ఇన్ని పోస్టులతో నోటిఫికేషన్ రావడం నిజంగా మీ అదృష్టం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, పుస్తకం తీయకుండా ఉండేటువంటి వాళ్ళు వెంటనే పుస్తకం తీయండి. అనుక్షణం ప్రతిరోజు రోజుకు 12 గంటల లెక్కన మీరు కానీ కూర్చొని లాగలిగితే ఈజీగా ఇప్పటి నుంచి కూడా మీకు ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు కానీ చూస్తే మరి ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే సబ్ ఇన్స్పెక్టర్ మనకు ఈ ఆన్లైన్లో ఉండేదాన్ని కానీ చూస్తే 14/12/2022 నుంచి అదే జనవరి 18 వరకు ఉంటుంది. అదే కానిస్టేబుల్కి అయితే ఇప్పుడు మనకు నవంబర్ 30 నుంచే స్టార్ట్ అవుతుంది. నవంబర్ 30 అంటే ఒక రోజు మాత్రం సమయం ఉంది. నవంబర్ 30 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 28వ తారీఖు వరకు ఉంటుంది. ఎందుకంటే కానిస్టేబుల్ ఎక్కువ మంది వేస్తారు కాబట్టి ఈ డేట్లు మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మనకు ఒక్కరోజు గ్యాప్తోనే స్టార్ట్ అవుతుంది. ఇటువంటి కీలకమైన అంశాలు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకు ఉండేటటువంటి వాటిల్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే PDF డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్. మనకు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మనం ఎగ్జామ్ రాసే రోజు వరకు ఎస్ఐకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే జనవరి 9 నుంచి సంక్రాంతి కన్నా ముందే మీ హాల్ టికెట్ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మీరు ఈరోజు నుంచి ఈ పండుగలు వాటన్నింటినీ పక్కన పెట్టండి, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఉద్యోగం మాత్రం నీకే ముఖ్యం, నీ కుటుంబ పరిస్థితులను దృష్టి ఉంచుకో, నువ్వేం చేయాలో ఆలోచన చేసుకో. చిరుద్యోగంతో ప్రారంభించి ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం, ఇంత గొప్ప అవకాశం నెట్టి పరిస్థితుల్లో నువ్వు వదులుకోవద్దు. కాబట్టి ఈ చక్కని ఈ టైం టేబుల్ ఉపయోగించుకో. అదే మనకు రిటన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని ఇక్కడ మనం గమనిస్తే పేపర్ 1 అనేటువంటిది ఎస్ఐ కానిస్టేబులు, అదే రకంగా పోలీస్ కానిస్టేబుల్కి ఇద్దరికి ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ అయితే 22/22/1/2023 అంటే జనవరి 22వ తారీఖున మనకు ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఈ డేట్ గురించి మీకు ముందే చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. అదే ఫిబ్రవరి 19వ తారీఖున
పేపర్ 1 10 గంటలకు, అదే రకంగా పేపర్ 2 మధ్యాహ్నం 2 నుంచి 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. ఎవరికి? ఎస్ఐ వాళ్లకు. ప్రిలిమ్స్ ఈ 2 డేట్లలో జరుగుతుంది. మొదటిదేమో కానిస్టేబుల్కు నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్కు మనం కానీ చూస్తే జనవరి 22, అదే రకంగా ఎస్ఐ కానీ చూస్తే ఫిబ్రవరి 19 ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే అప్లికేషన్ మొత్తం మనం ఆన్లైన్ ప్రాసెస్లోనే ఉండాలి. ఆన్లైన్లోనే మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ప్రాసెస్లోనే అప్లికేషన్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. ఆ తర్వాత ఈ ప్రిలిమినరీలో ఉండేటటువంటి రిటర్న్ టెస్ట్ని ఒకసారి మనం కానీ చూస్తే ఎస్ఐకి అయితే మనకు 2 పేపర్లు మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో మీకు తెలిసిందే అరిథమెటిక్ అందరూ కూడా ఎక్కడో చాలా స్టాండర్డ్ డెప్త్గా వెళ్ళిపోతారు. ప్రిలిమ్స్కి ఇప్పుడు సమయం ప్రారంభించేటటువంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అరిథమెటిక్ ఎస్ఎస్టీ స్టాండర్డ్లోనే ఉంటుంది కాబట్టి, 10వ తరగతి స్టాండర్డ్లోనే ఉంటుంది కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. జనరల్ స్టడీస్ అయితే 100 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్లో కీలకమైనటువంటి సబ్జెక్ట్ మీకు తెలుసు కానిస్టేబుల్ అనగానే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే కరెంట్ అఫైర్స్ వీటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే కరెంట్ అఫైర్స్ ఈ 4 గిట్లోనే 120 మార్కుల వరకు మనం మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చాలా కీలకమైనది కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ ఏదంటే అర్థమెటిక్, రీజనింగ్. ఈ కానిస్టేబుల్లో చాలా కీలకమైనది. ఆ తర్వాత 2వ ప్రయారిటీలో మనం ఇంగ్లీష్ని చూడొచ్చు. అదే రకంగా ఇంగ్లీష్తో పాటు మనకు అక్కడ ఉండేటటువంటి కీలకమైన సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ హిస్టరీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది కూడా మీరు ఒక్కసారి గమనించండి. తర్వాత మనకు ఇక్కడ ఉండేటటువంటి ఈవెంట్స్ గురించి, ఫైనల్ సెలక్షన్ గురించి మనకి ఇచ్చారు. ఒక్కసారి మనం ఎస్ఐకి సంబంధించినటువంటి మెయిన్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకు ఇంగ్లీష్, తెలుగు అనేది క్వాలిఫయింగ్ పేపర్లు మాత్రమే ఉంటుంది. దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఇక్కడ మెయిన్స్లో మనకు అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి ఇది కూడా జనరల్గానే ఉంటుంది. ఇప్పుడు మనం కానిస్టేబుల్ గురించి ఎక్కువసేపు మాట్లాడదాం. ఇదే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కానిస్టేబుల్లో మనం కానీ మాట్లాడుకున్నట్లయితే ఉమెన్ రిజర్వేషను 33.5% ఉంది. 33.5% ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిలకు కూడా మంచి అవకాశం ఉంది. మిగతా స్పెషల్ కేటగిరీకి రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఈ రిజర్వేషన్లకు దీనికి చాలా తేడా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడనే మీరు ఎక్కువ గమనించాల్సింది. కానిస్టేబుల్కి అయితే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 2% ఉందండి. స్పోర్ట్స్ పర్సన్కి 2% ఉంది. అదే రకంగా ఎన్సీసీ ఎవరైతే సర్టిఫికెట్ పొంది ఉంటారో, ఫైనల్ సర్టిఫికెట్, వాళ్లకు 3% రిజర్వేషన్ ఇచ్చారు. అదే రకంగా 15% అనేటువంటిది, 15% అనేటువంటిది హోమ్ గార్డ్స్ ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో వాళ్ళకి 15% ఇచ్చారు. మేజర్ పార్ట్ వీళ్ళకి ఇవ్వడం కూడా మంచిదే అని ఇక్కడ మనకు నోటిఫికేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ కొంచెం జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయాలి. 4% పోలీస్ పర్సనల్గా ఉండేటటువంటి వాళ్లకు, 1% వాళ్ళ పిల్లలకు ఇచ్చారు. అండ్ సిడిఐకి 2% ఇచ్చారు. అది కూడా మనం గమనించాల్సిందే. కానిస్టేబుల్స్ ఇది ఇంతవరకు మనం కానిస్టేబుల్ గురించి, సివిల్ కానిస్టేబుల్ గురించి మనం తెలుసుకున్నాం. అదే రకంగా దీంట్లో ఉండేటటువంటి ఈ ఏపీఎస్పీలో ఉండేటువంటి విషయాలు కూడా మనకు తెలుసుకున్నాం. తర్వాత మనం ఇది చూస్తే నోట్ దట్ రిజర్వేషన్ కోటా ఫర్ ద హోమ్ గార్డ్ హ్యాజ్ బీన్ కన్సిడర్డ్ సబ్మిటెడ్ ఫ్రమ్ 18% to 15% ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సివిల్ కానిస్టేబుల్స్ అండ్ 10% to 25% ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్. అంటే ఇక్కడ మీకు ఇంతకు ముందు ఉండేటటువంటి రిజర్వేషన్ కన్నా ఈ రిజర్వేషన్ మీకు కానీ చూస్తే ఈ కానిస్టేబుల్ వాళ్లకు 8% to 15% ఇవ్వడం జరిగింది. అదే రకంగా కానిస్టేబుల్స్కి ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత 10 to 25% ఏపీఎస్పీకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇక్కడ పొందుపరిచారు. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఇంకొంచెం గట్టిగా చేయాలి. ఎలిజిబిలిటీ ఆఫ్ అవి ఎలిజిబిలిటీలో కానిస్టేబుల్కి, సివిల్ కానిస్టేబుల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీఎస్పీని మాత్రం కేవలం పురుషుల అభ్యర్థులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మెజర్మెంట్లు, బాడీ మెజర్మెంట్స్ గురించి, అన్నిటి గురించి కూడా ఇచ్చారు కాబట్టి ఇవి నేను ఎప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడతానంటే నెక్స్ట్ ఎప్పుడైతే మనకు ప్రిలిమ్స్ అయిపోతుందో ఆ తర్వాత దానికి మాత్రమే నేను మాట్లాడతా. ఫైనల్గా ఈ రిటర్న్ ఎగ్జామ్ గురించి ఒకసారి మనం మాట్లాడితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ డేట్స్లో 45 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలో నేను తర్వాత చెప్తాను. ఇందులో మీరు కానీ చూస్తే క్వాలిఫయింగ్ అబౌవ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ షల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఏది? మీరు ప్రిలిమ్స్లో గట్టెక్కాలి. 2వ దశ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. 3వ దశ ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఆ తర్వాత 4వ దశ మెయిన్స్లోకి వస్తారు. ఈ మెయిన్స్లో సబ్జెక్ట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉండేటటువంటి ఎగ్జామ్స్ గురించి మనం చదువుకోమంటున్నాడు. ఇప్పుడు కూడా మీరు దాంతోనే చదువుకోవాలి. ఇంగ్లీషు మేజర్ పార్ట్గా ఇచ్చాడు, అర్థమెటిక్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లో ఇచ్చాడు, రీజనింగ్ ఇచ్చాడు, మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు,
ఇవి మనకు కేవలం అంటే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఆ తర్వాత మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ అఫైర్స్. ఇవి కాకుండా జనరల్ సైన్స్ కొన్ని టాపిక్స్ ఇస్తాడు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి ఉండేటివి. మేజర్ పార్ట్ సోషల్లో మేజర్ పార్ట్ ఏదంటే హిస్టరీ, బాగా గమనించండి. సోషల్లో మేజర్ పార్ట్ ఏదంటే హిస్టరీ, ఆ తర్వాత ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ అనేది మనం జీకే కరెంట్ అఫైర్స్లో కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే జాతీయ ఉద్యమం కూడా మనకి హిస్టరీలో భాగమే. అంటే ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి, ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా చదువుకోవాలి, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ అనేటువంటిది నెక్స్ట్ ప్రయారిటీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదాన్ని మనం బాగా ఆలోచనాత్మకంగా చూసినప్పుడు మాత్రమే ఉంటుంది. అదే రకంగా కరెంట్ ఈవెంట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఇప్పుడు మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఒకే అప్లికేషన్తో సివిల్, ఏపీఎస్పీ రెండు కూడా వేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ మీకు ఫీజు డీటెయిల్స్లో కానీ వచ్చినట్లయితే మనకు ఫైనల్ సెలక్షన్స్లో ఉండేటటువంటి ఫీజు డీటెయిల్స్ గురించి, ఫీజు స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడితే, ఫీజు స్ట్రక్చర్లో క్యాండిడేట్కి, లోకల్ క్యాండిడేట్ అంటే ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు ఓసీ అండ్ బీసీస్ 300 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 150 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే సివిల్ కానిస్టేబుల్ అనేటువంటి దానికి మనం ఈ రకమైనటువంటి ఫీజులు మనకు ఉంటాయి. దీని ద్వారానే మనం అప్లికేషన్ డేట్లు కానీ మిగతా మంచి వగేరా కానీ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇచ్చి నన్ను చాలా చక్కగా చూడండి. ప్రిపరేషన్కి ఇంత మాట్లాడుకున్నా మనం ఫైనల్గా చెప్పాల్సింది ఒకటే, దీంట్లో మీ ఇంటెలిజెన్స్కి మాత్రమే విలువ ఉంది. మీరు కానిస్టేబుల్, ఎస్ఐ తెచ్చుకో, ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి. దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా ఈ 45 రోజుల్లో ఎలా తెచ్చుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు ఈ సిలబస్ పైన కొంత పరిశీలించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.